ఎమ్మెల్యేస్ మీద స్థానికంగా ఉండొచ్చు, బట్ విల్ దట్ టర్న్ ఇన్ టు అక్కడే ఆపోజిట్ గా ఇంకొక పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైనా వచ్చేసారా? ఐ డోంట్ థింక్ సో దట్ విల్ వర్క్. నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరే అనుకోవద్దు. ఎందుకంటే అట్లా కాదు అంటే ఈ కుటుంబం అనేది వచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయడం రెండు మూడు చోట్ల చూశాను నేను కూడా. అంటే ఇండివిజువల్ నేను కూడా వ్యతిరేకం దానికి. ఓకే చెప్పండి, కుటుంబ రాజకీయాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరు చెప్తున్నారు కుటుంబ రాజకారణం అని? కుటుంబ రాజకారణం ఎవరు చెప్తున్నారు చెప్పండి? కుటుంబ రాజకారణం చెప్తున్న వాళ్ళు ఎవరో ఒక నిమిషం అడుగుదాం. అడగట్లేదండి, అసలు కుటుంబ పాలన గురించి నేను క్వశ్చన్ అది కానే కాదు. కానీ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు ఐదుగురు ఆరుగురు లేదా పది మంది వాళ్లే ఇదయ్యారు తప్ప మిగతా యూత్ కానీ వీళ్ళకి ఎవరికి కేటీఆర్ హరీష్ రావు గురించి కోపము ఒక జలస్సు ఉంది జనంలో అనేది అది మనిషి సహజంగా వస్తుందండి. అలాంటి వచ్చినప్పుడు అర్హుడు కాకపోయి ఉంటే నేను అది ఒప్పుకునేవాడిని. అర్హత గురించి మాట్లాడడంలా కాదు, నేను అమిత్ షా కొడుకు జేషాలా కాదు కదా, అలా కాదు కదా. వెన్ యూ సీ కేటీఆర్ హీ లుక్స్ లైక్ అ లీడర్. ఆయనంత అనర్గళంగా లోతుగా డీటెయిల్గా మాట్లాడే ఇంకో యంగ్ లీడర్ని చూపించండి నాకు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ లుక్స్ లైక్ అ లీడర్ ఫర్ మీ. అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరికి తంటి పుట్టింది అది తప్ప, అది పాపం అది అలా చూడకూడదు. సి ఐఎమ్ బీయింగ్ న్యూట్రల్. అంటే ఐ థింక్ దాన్ని మీరు కుటుంబ పాలనంటారా అర్హత అంటారా? క్వశ్చన్ మీరు మిస్అండర్స్టాండ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏంటంటే కోపం జనాలు ఉంటుందా అంటున్నారా? కాదు, కేటీఆర్ గారికి కవిత గారికి వీళ్ళు ఇద్దరు కంటే ముందు హరీష్ రావు గారికి వీళ్ళకి ఎవరికి అర్హత లేదని నేను అనటంలా. ఎందుకంటే వాళ్ళు ది ప్రూవ్డ్ దేర్ క్వాలిటీ అండ్ ద క్యాలిబర్. క్యాలిబర్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, మంచి స్పీకర్స్, మంచి వర్కర్స్, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నారు కదా. అది కాదు, కానీ సొసైటీలో తెలంగాణ సమాజంలో ఆ ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరు ఎదగలేదు, పట్టుగా యూత్ ఉద్యోగాలు కూడా రాలేదు, అనేక రకమైన కోపం ఉంది అనేది ఒక అబ్జర్వేషన్ మాత్రం. అబ్జర్వ్ కుటుంబంలో ఇలా ఉంటుందో మాకు లేదు అనేది అది న్యాచురల్ అండి. పక్క ఇంటి వాళ్ళు న్యాచురల్ అది, బట్ అప్పుడు న్యాచురల్ ఉన్నప్పుడు దేశం ఒక రాజ్యం ఒక రాష్ట్రం ఒక సమాజం అన్నప్పుడు అర్హులా లేదా అని చూసి మీరు అసూయపడాలి కానీ, అనర్హుడిని కూర్చోబెడితే మీరు అసూయపడాలి కానీ అర్హులే కదా. ఎందుకు మాట్లాడలేదు మీరు? వాళ్ళు అర్హులే కదా, అప్పుడు అది రాదు కదా మాట అంటున్నా. దాన్ని మనము ఇంకొంచెం వైశాల్యంతో హృదయ వైశాల్యంతో చూసుకోవాలి కదా. మనం అనర్హులైతే ఐ ఫీల్ డిప్రైవ్డ్ అనేది ఓకే, అర్హులు కదా. ఇప్పుడు ఒక పెద్ద హీరో కొడుకు హీరో అవుతాడు, అర్హుడైతే హీరో అవుతాడు, లేకపోతే ఎందుకు అవుతారు? ఎవ్రీవేర్ ప్రతి చోటు ఉంది అది. అది మన మనుషు సహజంగా ఉంటుంది. అది నాకు దొరకలేదు, వాళ్ళకి దొరికింది కదా, దొరికింది వాళ్ళ కుటుంబం వాళ్ళకి దొరికింది అనమాట. అర్హులను చూడండి, బికాస్ దిస్ ఇస్ అ సోషల్ సెక్టర్, యు షుడ్ లుక్ అట్ ఇట్ దట్ వే. మీకు తెలంగాణ